ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి యేసయ్య, ఈ విధంగా మరలా తండ్రి యేసయ్య మరొక వారాన్ని మా అందరికీ అనుగ్రహించిన దేవాది దేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడ, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నీ యొక్క వెలుగును వారు ప్రభా యేసయ్య అనుభవించాలి తండ్రి. నీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి సర్వశక్తిమంతుడ. ఆశ్చర్యకరుడ తండ్రి యేసయ్య, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు అన్నిటినీ ఖాళీ చేసి కేవలం నీ యొక్క మాటలు నేను చెప్పడానికి ప్రభా నీ యొక్క ఆత్మతో నన్ను నింపి, నీ యొక్క వెలుగుతో నన్ను నింపి, నువ్వు సహాయం దయచేయండి, నీ నామాన్ని కనపరుచుకోనండి, నువ్వే తోడై ఉండి నడిపించి నీ కృపలో వర్తిల్లింపచేసి ఇంకా ఇంకా బలపరచగలరని, నీ శక్తితో జ్ఞానంతో నింపగలరని తండ్రి యేసయ్య నువ్వే సహాయం దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడను సిగ్గుపడడని లేఖనములు చెప్పుచున్నవి. మన ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము, నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. నీవు ఒక విశ్వాసం కలిగి ఉన్నావు కదండి దేవుడి మీద, ఆ విశ్వాసం అనేది మనలను సిగ్గుపరచదు అని దేవుడు ఈరోజు మనలతో జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో మనం ఎంతోమంది మీద నమ్మకం ఉంచుతాం, ఈ లోకంలో మనం ఎంతోమంది మీద విశ్వాసం ఉంచుతాం. ఆ విశ్వాసం ఎలాంటిది అంటే, నన్ను ఒక పరిస్థితి వచ్చినప్పుడు వారు తప్పకుండా సహాయం చేస్తారు, నన్ను ఆదుకుంటారు, నాకు సహాయం చేస్తారు, నా కోసం నిలబడతారు అన్న విశ్వాసం కొంతమంది మీద ఈ లోకంలో ఉంటూ ఉంటుంది, మన కుటుంబాలలో, మన జీవితాలలో. కానీ వారైనా కూడా కొన్ని సమయాలలో నీ కోసం నువ్వు ఆశించినట్లుగా నీకు సహాయం చేయకపోవచ్చు, నువ్వు ఆశించినట్లుగా వాళ్ళు నీ కోసం నిలబడకపోవచ్చు. కానీ నువ్వు ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచుతున్నావో, ఆయన ఎవరు అంటే ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ సమస్తం మీద అధికారం కలిగిన సృష్టికర్త, ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి నువ్వు ఎప్పటికీ సిగ్గుపరచబడవు అని దేవుడు ఈరోజు నీతో జ్ఞాపకం చేస్తున్నారండి. నీ విశ్వాసం, నువ్వు ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచుతున్నావు, ఆ యొక్క దేవుడి యొక్క గొప్పతనాన్ని బట్టి నీ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు అని దేవుడు చెప్తూ ఉన్నారు. నువ్వు ఎంతగా దేవుడి మీద విశ్వాసం ఉంచుతావో, నువ్వు ఎంతగా దేవుడి మీద విశ్వాసం ఉంచుతావో, ఆ విశ్వాసమే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి, నీ జీవితంలో నిన్ను దేవుడు గొప్పగా నిలబెట్టడానికి ఒక గొప్ప సాధనం అయి ఉన్నదని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అసలు విశ్వాసం అంటే ఏంటి? మన విశ్వాసం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందా? అసలు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే, నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. నీ విశ్వాసము అంటే నువ్వు ఎవరి మీద అయితే ఉంచుతున్నావో విశ్వాసం, ఏ విశ్వాసం ఉంచుతున్నావు, దేవుడి మీద ఉంచుతున్నావు నీ విశ్వాసాన్ని, ఆ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు అని దేవుడు మరలా నీతో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే,
విశ్వాసము అంటే ఏమిటి? మన క్రైస్తవ లోకంలో ఎక్కువగా వినబడుతున్న పదము విశ్వాసము. విశ్వాసము అని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము, ఎక్కువగా వింటూ ఉంటాము చర్చ్కి వెళ్ళినప్పుడు విశ్వాసము అని. ఏసయ్య 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా 3.5 సంవత్సరాలు తన పరిచర్యలో తన దగ్గరకు వచ్చిన వారు ఏ అవసరతలో ఉన్నా, రోగపీడితులైనా లేకపోతే దయ్యాలతో పీడింపబడుతున్న రోగంతో బాధపడుతున్న వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏసయ్య చెప్పిన మాట, నేను చేయగలిగానని నువ్వు విశ్వసిస్తున్నావా, నువ్వు నమ్ముతున్నావా అని అడిగారండి. అసలు విశ్వాసము అంటే ఏంటి? విశ్వాసము అంటే ఒక పదాన్ని నేను చదువుతానండి. ఫెయిత్ ఈజ్ ఏ బిలీఫ్ దట్ సంథింగ్ ట్రూ ఆర్ రియల్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. విశ్వాసము అనేది ఎలా ఉంటుంది అంటే అది నిజము, ఇంకా మనము కళ్ళారా అది నిజంగా చూడక ముందే ముందుగానే మనము నమ్మడాన్ని విశ్వాసము అంటారు. ముందుగానే మనం ఇంకా కళ్ళ ముందు ఆ కార్యము జరుగుతుంది, నేను దీనికోసం దేవుణ్ణి అడుగుతున్నాను కానీ ఈ కార్యం నేను ముందుగానే జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను అనడాన్ని, ఆ కార్యం ఇంకా జరగకముందే నువ్వు నిజంగా పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుడు చెయ్యగలరు అని నమ్మడమే విశ్వాసము అంటారండి. విశ్వాసము అనేది ఏదో జరుగుతుందని మనం దేవుడి దగ్గరికి వెళ్తాం కదండి, ఏదో గొప్ప గొప్ప కార్యాల కోసం, ప్రభువా ఈ కార్యం చేయి ఆ కార్యం చేయి అని దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉంటాము. కానీ ఆ కార్యాలన్నిటినీ చెయ్యగలడు దేవుడు అని పూర్తిగా ఆ కార్యం మనం అనుభవించక ముందే, ఈ లోకానుసారంగా ఆ కార్యాన్ని మనం కళ్ళార చూడక ముందే ముందే ఆత్మీయ నేత్రాలతో దేవుడు చేయగలడు అని నమ్మడమే విశ్వాసం అండి. మన కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటే మనం ఏం చేస్తామండి, ఆ చిన్నపిల్లలు తల్లిదండ్రులు బయటకు వెళ్తున్నప్పుడు, తండ్రి బయటకు వెళ్తున్నప్పుడు ఎన్నో నాకు ఇది కావాలి నాకు అది కావాలని ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కదా. వాళ్ళు అడుగుతారు, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు చాక్లెట్స్ కావాలని అడుగుతారు. ఆ తండ్రి అన్నిటికీ తీసుకొస్తానని చెప్పి వారిని వెళ్తారు. కానీ వారిలో కొంచెం కూడా ప్రశ్న రాదు కదండి, ఏమని ప్రశ్న రాదు, నా తండ్రి దగ్గర ఐస్ క్రీమ్ తీసుకురావడానికి చాక్లెట్స్ తీసుకురావడానికి డబ్బులు ఉన్నాయా అని కొంచెం కూడా వారు ఆలోచించరు, కొంచెం ప్రశ్న కూడా వాళ్ళ హృదయంలో ఉండదు. ఆ తండ్రి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా వారు పరిపూర్ణమైన విశ్వాసంతో నా తండ్రి తీసుకొస్తాడు, నా తండ్రి కార్యం నా తండ్రి నేను అడిగిందన్నీ తీసుకొస్తారు అని వాళ్ళు ముందుగానే నమ్మేస్తారు. ఎటువంటి ప్రశ్న వాళ్ళ హృదయంలో ఉండదు. మనం కూడా మన పరమ తండ్రి దగ్గరకు వెళ్తున్నప్పుడు మన కార్యాల కోసం, మన సమస్యల్లో, మన బాధల్లో, మన కన్నీటిలో మన యొక్క తండ్రి దగ్గరకు మనం వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క ప్రశ్నలు ఏది కూడా ఉండకూడదండి. నాకు కార్యం చేస్తాడు దేవుడు అన్నది ముందుగానే మనము నమ్మి ఆయన సన్నిధిలో, ప్రభా నువ్వు తప్ప నాకు ఈ కార్యం ఎవ్వరూ చేయలేరు, ప్రభా నువ్వు తప్పకుండా చేస్తావు అని ముందుగానే మనం నమ్మడమే విశ్వాసము అంటే. ఆ విశ్వాసం ఎంత గొప్పది అంటే తెలుసా అండి, ఆ విశ్వాసం ఈ లోకంలో ఎవ్వరూ చూడలేరు. కానీ ఒక 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 డ్రెస్ వేసుకున్నట్టుగా, ఒక బైబిల్ పట్టుకున్నట్టుగా ఆ విశ్వాసం కనబడదు. కానీ ఆ విశ్వాసం అనేది ఎవరికి కనిపిస్తుందో తెలుసా, డైరెక్ట్గా నీ హృదయంలో ఉన్న విశ్వాసం పరమ తండ్రికి కనిపిస్తుందండి. అంత గొప్పది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం దేవుడు చూడగలిగినది మాత్రమే విశ్వాసము అంటే. అందుకే హెబ్రేయులకు రాసిన పత్రిక 11:1 మనం చూద్దామండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్న వనుటకు రుజువై ఉన్నది. హెబ్రేయులకు రాసిన పత్రిక 11:1 ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుందండి. ఫెయిత్ ఈజ్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హోప్ ఫర్ will actually happen, which gives the assurance about the things we cannot see. Manamu chudani vaatini pondukuntamu, manam chudani vaatini pondukuntamu, nirikshimpabadina vaati yokka nija swaroopamu anunade viswasam anunadi. విశ్వాసము అంటే ఏదో కాదండి, మన దేవుడు సమర్థుడు, మన దేవుడు నేను అడుగుతున్న కార్యాలు చేయగలడు, మన దేవుడు నా యొక్క గొప్ప దేవుడు, నేను కలిగి ఉన్న దేవుడు, నేను ఏ దేవుడినైతే ఒక లోక రక్షకుడిగా, ఏ దేవుడినైతే నేను ఆయన కోసం ఆయననే నేను ఆరాధిస్తున్నాను, ఆయనకి ఇష్టమేలేని వాటినన్నిటినీ నేను దూరం చేసుకొని ఆయనకి ఇష్టంగా నేను ఎలాగైతే జీవిస్తున్నానో ఆ దేవుడు సమస్తము చేయగలిగిన గొప్ప దేవుడు అని
ముందుగానే నువ్వు ఆ కార్యాన్ని అనుభవించకుండా ముందుగానే అనుభవించక ముందే ఈ లోకానుసారంగా ముందుగానే నమ్మడమే విశ్వాసము. అంటే ఇంకొకటి గొప్ప విషయం ఏంటి అంటే ఆ విశ్వాసము అనేది దేవుడు మాత్రమే చూడగలిగింది. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా యేసయ్య 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన దగ్గరకు వచ్చిన వారని నీకు విశ్వాసం ఉందా అని అడిగి నీ విశ్వసించినట్లుగా నీకు జరుగునుగాక అని చెప్పారండి. అంటే ఆయనకు ఆ విశ్వాసం కనబడింది కాబట్టి నువ్వు ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నావో ఈ కార్యం నువ్వు చేయగలవు అని ప్రభువును నువ్వు ఏ విధంగా అయితే విశ్వసిస్తున్నావో నీవు విశ్వసించినట్లుగా నీకు జరుగునుగాక అని అనేక మందితో దేవుడు చెప్పారండి. మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు చేత చెప్పి దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు విశ్వసించినట్లుగానే నీకు జరుగునుగాక. నువ్వు ఎట్లా అయితే ఈ కార్యాన్ని లోకానుసారంగా పొందుకోకముందే నా యందు విశ్వాసం ఉంచుతున్నావో నా యందు ఏ విధంగా అయితే నువ్వు ఇంకా ముందుగానే ప్రభా నువ్వు నాకు ఇచ్చేసావని కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నావో అదే విధంగా నీ ఆ విశ్వాసాన్ని నేను చూశాను కాబట్టి నీ కార్యాలు చేస్తానని దేవుడి చేత మనం సాక్ష్యం చెప్పించుకున్నాం రీతిలో మన విశ్వాసాన్ని చూసి దేవుడు సంతోషించేటట్లుగా మన విశ్వాసం ఉండాలండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నువ్వు ఉంచిన విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. నువ్వు ఏదైతే దేవుని మీద సృష్టికర్త మీద సమస్తాన్ని అధికారం కలిగిన దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నావో ఆ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. మొట్టమొదటిగా మనం చూసాం విశ్వాసం అంటే ఏమిటో మనం చూసాం. రెండవదిగా మన విశ్వాసము ఎందుకు ఎప్పుడు ఒకేలాగా ఉండదు. మనము వాక్యం వింటున్నప్పుడు మన విశ్వాసం చాలా బలంగా ఉంటుందండి. దేవుడు ఏదైనా కార్యం చేయగలడు అని మనం వాక్యం వింటున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు మన విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. మరలా మనము ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు కానీ ఎవరికైనా దేవుడి గురించి చెప్తున్నప్పుడు లేదా వారి గురించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మనలో విశ్వాసం బాగా ఉంటుంది. కానీ కొన్ని సమస్యలు నీకు నీవుగా నీ కుటుంబ జీవితంలో కానీ నీ యొక్క ఉద్యోగంలో కానీ నీ ఆర్థికంలో కానీ నీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ నీకు నీవుగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఆ విశ్వాసం అనేది ఉండదు. ఆ విశ్వాసం అనేది అటువంటి విశ్వాసం ఎలా అయితే చర్చ్లో ఉన్నప్పుడు ఉన్న విశ్వాసం ఎలా అయితే ఇంకొకరిని బలపరుస్తున్నప్పుడు ఉన్న విశ్వాసం నీకు నువ్వుగా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు అటువంటి విశ్వాసం ఉండదండి మనకి. ఎలా అంటే ఆ విశ్వాసం ఆ యొక్క హృదయంలో ఎక్కడ లేని భయము ఆందోళన అయ్యో ఏంటి నేను ఈ స్థితి గుండా వెళ్లాల్సి వస్తుంది ఏంటి నేను ఈ విధంగా ఉంటున్నాను నాకెందుకు వచ్చింది ఈ సమస్య నేను ఈ విధంగా వెళ్తున్నాను ఏంటి అని అనిపిస్తుంది తెలియని ఒక భయము మనలో ఉంటుంది. ఆ హృదయం అంతా భయముతో నింపబడుతుందండి. ఆ హృదయం అంతా తెలియని గందరగోళంలో నింపబడుతుంది. ఎలా అంటే ఇంకా నేను ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడలేనా ఇంకా చాలా భయముతో గందరగోళంతో ఊహించని పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నానే అని అటువంటి భయంతో మన హృదయం కప్పబడుతుంది మన హృదయం నింపబడుతుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏదో మన ఇంట్లో ఫోన్ ఉంది కదా అని మన చేతిలో ఫోన్ ఉంది అని ఎవరికో ఫోన్ చేసి అయ్యో నాకు భయం వేస్తుంది నాకు ఈ సమస్య వచ్చింది ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అని నీ స్నేహితులకి బంధువులకి చెప్పడం కంటే నువ్వున్న స్థలంలో నువ్వున్న ఇంటిలో మోకరించి ప్రభువా నాకు భయం వేస్తుంది ప్రభువా నాకు సహాయం దయచే నాకు విశ్వాసాన్ని దయచే నువ్వు నాతోనే ఉన్నావనే ధైర్యాన్ని నాలో హృదయంలో కలిగించు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అప్పుడు పొందుకునే సమాధానము నీ స్నేహితులు ఎక్కడ ఉంటారు వారికి ఫోన్ చేసి వారు వచ్చి నిన్ను ఆదరించే లోపే నువ్వు పొందుకునే సమాధానం అంతకంటే గొప్పదండి. అంతకంటే గొప్పది విశ్వాసం. ప్రభా నువ్వు నాకు సహాయం దయచి విశ్వాసాన్ని అనుగ్రహించు భయమేస్తుంది ఈ పరిస్థితులు నువ్వు సమస్తాన్ని చేయగల సమర్థుడు కదా నువ్వు ఎన్నో కార్యాలు నా జీవితంలో జరిగించావు నువ్వు ఎంతగానో నాకు ఆదరణ కలిగించావు కదా ప్రభా నాకు ఇప్పుడు ధైర్యాన్ని నింపు నా హృదయంలో విశ్వాసాన్ని నింపు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు సహాయంను దయచేస్తారు. నేను చెప్తున్నానండి మన యొక్క బాధలు సమస్యలు బంధువులతో స్నేహితులతో
పంచుకోవద్దనని కాదు, కానీ అంతకంటే నువ్వు ఎవరితోనో చెప్పుకునే కంటే దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థన చేస్తే ఆయన ఇంకా సంతోషిస్తారు. ఆయన కొంతమందిని నీ కోసం ఏర్పరుస్తారు, కొన్ని హృదయాలను మారుస్తారు, కొంతమంది నీ కోసం నిలబడేటట్లు, కొంతమంది ద్వారా నీకు సహాయం అందేటట్లు ఆయన చేస్తారండి. మనం ఇప్పుడు ఒక వీడియోని చూద్దామండి, ఒక చిన్న 30 సెకండ్స్. చూశారు కదండి ఆ వీడియో, ఆ వీడియోలో ఆ యొక్క ఒక చీకటిలో నడుస్తూ ఉన్నారు, పైకి పైకి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఏమి రాసిందండి, ఫెయిత్ మూవ్స్ అస్ ఫార్వర్డ్ అని రాసింది కదా. అంటే విశ్వాసము మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో తెలుసా, మన యొక్క సమస్యలు, మన యొక్క బాధలు, మన యొక్క కష్టాలు అన్నీ మనకి ఎలా కనిపిస్తాయి అంటే ఒక చీకటిలాగా కనిపిస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో పూర్తిగా దేవుని మీద ఆధారపడతావో, ఆయన ఇచ్చే విశ్వాసము నీకు ఒక వెలుగుగా ఉండి ఆ యొక్క చీకటిలో నువ్వు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. ఆ వీడియోలో మనం చూసినట్లేదు, ఒక లైట్ పట్టుకొని ముందుకు వెళ్తున్న ఒక మనిషిని చూస్తున్నాం కదండి. అదే ఆ విశ్వాసము అనేది ఒక వెలుగులాగా నీ యొక్క సమస్యల్లో, బాధల్లో, కన్నీరులో, రోగంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఒక వెలుగులాగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అంత గొప్పదండి విశ్వాసము అంటే. విశ్వాసము అనేది మనకి ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. ఎప్పుడు కూడా విశ్వాసం అనేది ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా ఉంటుంది. కానీ మనము విశ్వాసం ఉంచితే మనం ఏ విధంగా దేవుని దృష్టిలో ఉంటామో ఒక వాక్యాన్ని చూద్దామండి. గలతీయులకు రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూసారా అండి, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన ఆయన పిల్లలై ఉన్నారు అని ఉంది. మరలా మనకు మనం అనుకుంటున్నాం కదా ఇందాక నుంచి, విశ్వాసం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని. మరి ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అండి? రోమేలకు రాసిన పత్రిక 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. అక్కడ రెండు విషయాలు మనం తెలుసుకున్నామండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఏమి వినాలండి? ఎన్నో మన సమస్యల్లో, బాధల్లో, కష్టాలలో విశ్వాసం లేనప్పుడు ఎన్నో మాటలు మనం వింటాం ఈ లోకానుసారంగా, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, లేకపోతే మన హృదయంలోని సాతానుగాడు మనం పెట్టే భయం నుంచి మనం ఎన్నో మాటలు వినాల్సి వస్తుంది. వినుట వలన కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ మాటలన్నీ నీకు వస్తాయి, ఆ పరిస్థితులు, ఆ మాటలన్నీ నువ్వు ఎదుర్కొంటావు. కానీ విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట క్రీస్తును గురించిన మాట వలన మాత్రమే. నువ్వు ఆ మాటలన్నీ వింటూ నేను అక్కడ ఆగిపోతే నీకు విశ్వాసం ఉండదు. ఆ మాటలన్నీ, ఆ స్నేహితుల నుంచి వచ్చే నిరుత్సాహం, బంధువుల నుంచి వచ్చే నిరుత్సాహం, నీ హృదయంలో కలిగే భయము, నీకు వచ్చే ఆలోచనలు, అవన్నిటిని వింటూ నువ్వు అవన్నిటిని ఆలోచిస్తూ ఉంటే అక్కడే ఉండిపోతావు. కానీ క్రీస్తును గురించిన మాట వినుట వలన నీకు విశ్వాసం కలుగుతుంది. బైబిల్లో స్పష్టంగా ఉంది కదండి. మరి ఇంకా నీ సమస్యలో, నీ చీకటిలో ఇంకా ఎందుకు ఆ మాటల్ని, ఆ యొక్క ఆలోచనల్ని హృదయం ఏమి చెబుతుందో అది వింటావేంటండి? అది వింటా ఉండి అక్కడే ఆగిపోతావేంటి? ఆ చీకటినే చూస్తావేంటి? ఆ యొక్క చీకటిని కూడా, చీకటిలో కూడా వెలుగు ప్రకాశింపజేయగలిగిన దేవుడి మీద ఆధారపడి దేవుడి వాక్యాన్ని, దేవుడి మాటను వింటూ ముందుకెళ్తే దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తారండి. ఎవరిని గురించిన మాట వినాలి? క్రీస్తును గురించిన మాట వినుట వలన నీకు నాకు విశ్వాసము కలుగును. అందుకే దేవుడు చెప్తా ఉన్నారు మరలా హెబ్రేయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు నేను దేవుని కుమారులం అండి. ఆయనకు ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అందరి మాటలు కాదు, క్రీస్తును గురించిన మాట వినాలి.
మనము క్రీస్తును గురించిన మాట వింటే మనకు విశ్వాసం వస్తుంది. అదే వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడు అనియు నమ్మవలను కదా. ఆయన ఉన్నాడు, ఫలము దయచేస్తాడు అని నమ్మి విశ్వసించి విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మన విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కానీ నీ బాధల్లో నీ కష్టాల్లో ఏం చేయాలో తెలుసా? క్రీస్తుని గురించిన మాట వింటూ ఏదొక మాట నీ హృదయానికి ఆదరణ కలిగజేస్తుంది. ఏదొక మాట ఆ దైవజనుల ద్వారా చెప్తున్న ఏదొక మాట నిన్ను నన్ను నిలబెడుతుంది. కాబట్టి క్రీస్తును గురించిన మాట వినుట వలనే నువ్వు నేను విశ్వాసంలో నిలబడగలం. నువ్వు నేను మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలం మన యొక్క చీకటిలో, మన యొక్క సమస్యల్లో, బాధల్లో, కష్టాలలో. కాబట్టి మన విశ్వాసము ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కాబట్టి ఆ విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి అంటే క్రీస్తును గురించిన మాట మనము వింటూ ఉండాలి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీవు దేవుని యందు ఉంచిన విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. మొట్టమొదటిగా విశ్వాసము అంటే ఏమిటో చూసామండి. రెండవదిగా ఎందుకు మన విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండదు చూసాం. మూడవదిగా ఏంటి అంటే విశ్వాసం ఉంచిన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు. మనం ఇలా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉంటే దేవుడు నా కుమారులు కదా, నాకు ఇష్టంగా బతుకుతున్నారు అని హ్యాపీగా వదిలేస్తారనుకుంటున్నారా? ఆయన ఏ కార్యాలు చేయగలడో మనం ఇప్పుడు రెండు వాక్యాల్లో చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33-34 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధముల పరాక్రమశాలులైరి, అన్యుల సేనను భారదోలిరి. వీరందరూ ఎవరో తెలుసా అండి? ఎబ్రిల్కి రాసిన పత్రిక 11:1 మొదటి వచనం నుంచి చూసినట్లయితే దేవుడు విశ్వాసం గురించి చెప్తూ విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి అని ఎక్కడి నుంచి మొదలు పెడతారు అంటే హేబేలు, నోవాహు, అబ్రహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, రాహాబు వారందరి గురించి చెప్తూ వీరందరు ఏం చేశారు, దావీదు, ఎఫ్తా, గొల్యాత్తు, దావీదు గొల్యాత్తుని ఏ విధంగా చంపారో, అంతేకాకుండా ఆ యొక్క సంస్థలు వీరందరి గురించి చెప్తూ వీరు ఏమి చేశారో విశ్వాసమును బట్టి మనం ఇందాక చదివిన వాక్యంలో చూసామండి. ఆ విశ్వాసము మనం తరతరాలకి ఆస్తి ఇస్తాం కదండి. నా తర్వాత పిల్లలకి ఈ యొక్క ఆస్తి ఉండాలి, నా తర్వాత వీళ్ళకి ఈ యొక్క ఆస్తి చెందాలంటాం. కానీ ఇక్కడ బైబిల్లో చూసినట్లయితే నేను చదువుతున్నప్పుడు దేవుడు ఒక మాటను చెప్పాడు. అబ్రహాము విశ్వాసం ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి యోసెఫ్. అలా ఆ యొక్క విశ్వాసం అనేది వారి యొక్క తరంలో అలా ఉంటూ ఉందండి. మన కుటుంబంలో కూడా మన పిల్లలకు నువ్వు నేను ఎంతగా విశ్వాసం ఉంచుతున్నావో వారు అంతకంటే విశ్వాసం ఉంచేటట్లు నీ యొక్క కుటుంబంలో ఉన్న నెక్స్ట్ తరాన్ని నువ్వు ఆ విధంగా పెంచాలండి. విశ్వాసం ఉంచిన జీవితంలో దేవుడు చేసే కార్యాలు మనం ఇందాక చదివాం కదండి. వారు ఏ విధంగా చూశారు? వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారంట, వాగ్దానాలు పొందుకున్నారు. మనం వాగ్దానాలు ఎన్ని పొందుకున్నామండి, వాగ్దానాలు ఎన్ని దేవుడిచ్చారు, కానీ ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాయా? లేదు. కానీ వారు అనుభవించారు ఆ వాగ్దానాన్ని, వారు నిజ జీవితంలో ఈ లోకంలో అనుభవించారు. అంతేకాకుండా సింహపు నోళ్లను మూసిరి, సింహపు నోళ్ళను, మన సింహం ఉంటేనే మనకు భయం కదా అండి, సింహం దగ్గరకే మనం వెళ్ళమే. అలాంటిది వారు విశ్వాసమును బట్టి సింహపు నోళ్లను మూశారు. అది ఎవరి వల్ల అవుతుందండి? దేవుడి యందు విశ్వాసం ఉంచడం వల్లే. తర్వాత అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి, బలహీనులుగా ఉన్నారు. వారి శారీరక బలహీనత కాదండి ఇక్కడ మాట్లాడుతుంది, వాళ్ళ హృదయంలో ఎంతో బలహీనత, భయము, అయ్యో ఈ కార్యం నేను చేయలేనే, ఈ కార్యంలో నుంచి నేను బయటపడలేనే, నేను ఇక జయించలేనే అన్న భయములో నుంచి బలపరచబడిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? యుద్ధంలో పరాక్రమశాలులైపోయారు. వారు శారీరకంగా, హృదయంలో నుంచి ఆత్మీయంగా పరాక్రమశారులైపోయి ఏం చేశారంటే అన్యుల సేనను పారద్రోరారట.
అన్యుల సేనలను పారద్రోలారు. విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో వారికి వారుగా చేయలేని కార్యాలను దేవుడు యందు వారు విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు వారి చేత ఆ కార్యాలు జరిగించి వారు అనుభవించేటట్లు చేసి ఈ లోకంలో దేవుడు బిడ్డల యొక్క గొప్పతనం ఈ లోకం అందరూ తెలుసుకునేటట్లు ఆ విశ్వాసమే చేసిందండి. ఆ విశ్వాసమే చేసింది. దేవుడు యందు విశ్వాసం ఉంచిన వారు గొప్ప కార్యాలు చూస్తారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, అనుభవిస్తారు, వాగ్దానాలు పొందుకుంటారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:4 మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తి ఆ శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. మనం విశ్వాసం ఉంచుతాం, అయ్యో మనకు అనిపిస్తుంది దేవుడి ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను కానీ ఈ కార్యం చేయగలనా అని అనిపిస్తుంది. సింహపు నోళ్ళను మూశారు అంటే నేను విశ్వాసం ఉంచుతున్నా దేవుడు తప్పించగలడా అని అనుకుంటే ఆ యొక్క కార్యం జరిగేదా? మనుష్యుల జ్ఞానం మన జ్ఞానం మీద కాదండి విశ్వాసం, ఆ యొక్క విశ్వాసం ఉంచాల్సింది దేవుని శక్తి మీద ఆధారమై ఉండాలి మన విశ్వాసం. ఆయన ఏ పరిస్థితినైనా చేయగలడు, ఏ స్థితినైనా మార్చగలడు అని ఆయన శక్తి మీద మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే దేవుడు నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు. విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో దేవుడు ఈ కార్యం చెయ్యలేడు అని ఎక్కడా లేదండి. ఏ కార్యమైనా చేయగలడు. ఎందుకు అంటే నువ్వు నేను విశ్వసించిన దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి. విశ్వాసం ఉంచుదామా? దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారండి. ఎవరితోనో దేవుడు చెప్తున్నారు, నీవు ఉంచుతున్నావే విశ్వాసం దేవుడి మీద, నా కార్యం జరగదని లోకం అంటున్నా కూడా నువ్వు జరుగుతుంది అని విశ్వాసం ఉంచుతున్నావే, దేవుడు నిన్ను సిగ్గుపరచను అని చెప్తున్నాడు. దేవుడు నిన్ను సిగ్గుపరచను, నువ్వు ఉంచిన నా యందు నువ్వు ఉంచిన విశ్వాసం నిన్ను సిగ్గుపరచదని దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. విశ్వాసం అంటే ఏమిటో చూసాం. మన విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, దాన్ని కాపాడుకోవాలి అంటే, విశ్వాసం ఎప్పుడు ఒకేలాగా ఉండాలంటే మనం ఏమి చేయాలో చూసాం. విశ్వాసం ఉంచిన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం విన్నాం. మనం ఇప్పుడు ప్రార్థన చేసుకొని ప్రభా ఎప్పుడు నీ యందు విశ్వాసం ఉంచే జీవితాన్ని ఇవ్వు ప్రభా అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్ర, పరిశుద్ధాత్మదేవ, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఏసయ్యా నీకు కోట్లాది కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవ ఏసయ్యా, విశ్వసించిన వారు ఎవ్వరు కూడా, నా యందు విశ్వసించిన వారు ఎవ్వరు సిగ్గుపరచబడరు అని నువ్వు సెలవిచ్చావు తండ్రి. విశ్వాసం అంటే ఏంటో చెప్పావు ప్రభా. ఏసయ్యా నీ మా యొక్క జీవితాల్లో కార్యాలు చూడక ముందే నీ యందు విశ్వాసం ఉంచే కృపను మాకు అనుగ్రహించండి. మా యొక్క విశ్వాసం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ప్రభా, కానీ నువ్వు ఏ విధంగా ఒకే విధంగా కాపాడుకోగలమో నీ మాటలు వింటూ నీలో కొనసాగుతూ ఉండే గొప్ప ఆత్మీయ స్థితిని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. సహాయంను దయచేయండి పరిశుద్ధాత్మదేవ ప్రభా. నువ్వు చెప్పినట్లుగా తండ్రి నా యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో ఏ కార్యమైనా చేయగల సమర్థుడను, నేను ఈ కార్యం మాత్రమే చేస్తానని కాదు కానీ ఏ స్థితి అయినా ఎటువంటి స్థితి అయినా ఆ స్థితిలో నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి నేను కార్యాన్ని చేసి వారు అనుభవించేటట్లు నేను చూపిస్తానని సెలవిస్తున్నావు ప్రభా. ప్రభా ఎవరైతే బిడ్డలు విశ్వాసంలో నుంచి తొలగిపోయారో, విశ్వాసం ఇంకా నేను ఇక విశ్వాసం ఉంచలేను ఈ కార్యం యందు, దేవుని యందు విశ్వాసం ఉంచలేను, ఇంకేమి చేయలేరు దేవుడు అని ఆ యొక్క విశ్వాసం నుంచి వెనుదొలుగుతున్నారో ప్రభా, ఏసే వారిని ఒక్కసారి దర్శించి విశ్వాసంలో ఉండేటట్లుగా నీలో అంటగట్టబడేటట్లుగా ప్రభా కార్యాన్ని జరిగించండి. నువ్వు నిలబెట్టండి తండ్రి, నీకు వందనాలు. నువ్వే సహాయంతో నింపి నీ గొప్ప కృపను వారికి అనుగ్రహించి నీ శక్తితో నీ జ్ఞానంతో నీ యందు విశ్వాసంతో వారిని నింపి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నువ్వే సహాయంను దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విన్నారు కదా అండి, విశ్వాసము మనల్ని చీకటి అనే మన యొక్క సమస్యల్లో, బాధలలో, కన్నీటిలో ఒక వెలుగులాగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. దేవుని యందు విశ్వాసం ఉంచుదామా? సిగ్గుపరచబడని జీవితంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్తున్నాడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయండి. ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. సిగ్గుపరచబడని విశ్వాసంలో నిన్ను నన్ను దేవుడు స్థిరపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
విశ్వయము.